వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరేడ్ మైదానంలో మాదిగ ఉపకులాల విశ్వరూప సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, పెద్దన్న మీరు వస్తున్నారంటే ఈ సమస్య పరిష్కారం అనేట్లేనని మోదీపై ప్రశంసలు కురిపించిన మందకృష్ణ మాదిగ. రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడారు, బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్. కేస్ కాంగ్రెస్ పార్టీని ఊరి పొలిమేర వరకు తరిమి కొట్టాలని పిలుపు. చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం నిర్వహిస్తామన్న నిర్మాత శివలింక కృష్ణ ప్రసాద్, కుమార్తెలు వచ్చాక అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడి. జగన్ మాయమాటలు నమ్మి యువత మోసపోయిందన్న లోకేష్, టీచర్ పోస్టుల భర్తీపై ఒక్క ప్రకటన కూడా రాలేదని విమర్శలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మందకృష్ణ మాదిగ చేస్తున్న వర్గీకరణ పోరాటానికి నేను సహకారిగా ఉంటానని, మీకు జరుగుతున్న అన్యాయానికి ముగింపు పలికేందుకు కట్టుబడి ఉన్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. న్యాయం కోసం మీరు చేసే పోరాటానికి నేను ఖచ్చితంగా అండగా ఉంటానన్నారు. పరేడ్ మైదానంలో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రధాని ప్రసంగాన్ని ప్రారంభించారు. పండుగ సమయంలో మనకు కావాల్సిన వాళ్ల మధ్య ఉంటే ఆనందం రెట్టింపవుతుందని, ఇప్పుడు తనకు అలాగే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మందకృష్ణ మాదిగ తనకు సోదరుడని, మీరంతా నా సోదరులే అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన నా మాదిగ సోదర సోదీమరణుల మధ్యకు రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. పండుగ సమయంలో ఈ కుటుంబ సభ్యుల మధ్య గడుపుతుంటే తనకు పట్టలేని ఆనందంగా ఉందని, తనకు రెట్టింపు సంతోషంగా ఉందన్నారు. ఇంత పెద్ద విశాల సభను ఏర్పాటు చేసినందుకు నా తమ్ముడు మందకృష్ణ మాదిగకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ సభకు తనను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగా జీ, దూర్ దూర్ సే ఆయే మాదిగా సముదాయ కే మేరే భాయి ఔర్ బహనో, అన్య సభీ మహానుభావ్, देवी और सज्जनों, तेलंगाना के मेहनती और प्रतिभाशाली लोगों के बीच आना हमेशा ही एक सुखद अनुभव होता है. और त्योहार के इस माहौल में जब हम अपने परिवार के बीच होते हैं तो खुशी दोगुनी हो जाती है. मैं तेलंगाना के दलित समुदाय का, तेलंगाना के मादिगा समुदाय का इस विशेष आयोजन में अभिनंदन करता हूं. मैं मेरे छोटे भाई कृष्णा का आभारी हूं. मैं आप सबका भी आभारी हूं, क्योंकि आपने मुझे इतनी आत्मीयता से इस कार्यक्रम में आने का निमंत्रण दिया. सोदरा सोदरी मंडलारा, सुदूर प्रांताल नुंची वच्चिनटुवंटी ना मादिग वर्गाल सोदर सोदरी मंडलु, इतर महानुभावुलु, तेलंगाणा श्रमजीवुलु, प्रतिभावंतुलु మీ అందరి మధ్యలోకి రావడము చాలా సంతోషంగా ఉన్నది. మరి ముఖ్యంగా ఈ పండుగ వాతావరణంలో సహజంగా నా కుటుంబ సభ్యులతో గడుపుతా ఉంటే నాకు పట్టలేని ఆనందంగా ఉన్నది. అందుకనే నేను చాలా రెట్టింపు సంతోషంగా ఉన్నాను. ఈరోజు నేను తెలంగాణ దళిత వర్గాలకు మరియు తెలంగాణ మాదిక సామాజిక వర్గానికి ఇంత పెద్ద విశాలమైనటువంటి సభ ఏర్పాటు చేసినందుకు నా తమ్ముడు కృష్ణ మాదికకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఎంతో ప్రేమతో ఈ సభలో నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నా కుటుంబ సభ్యులారా, ఆజాదీ కే బాద్ आपने देश में बहुत सी सरकारें देखी है. हमारी सरकार ऐसी है
जिसकी सर्वोच्च प्राथमिकता गरीब कल्याण है, वंचितों को वरीयता देना है। बीजेपी जिस मंत्र पर चलती है वो सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास है। हम सोशल जस्टिस, सामाजिक न्याय सुनिश्चित कराने के लिए प्रतिबद्ध है। పెద్దన్నా మీరు వస్తున్నారంటే ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారమైనట్లేనని నాతో చాలా మంది చెప్పారని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మాట్లాడారు. పరేడ్ మైదానంలో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, నా జాతిని ఆదుకోవడానికి వచ్చిన ప్రధాని మోదీ మన వద్దకు, ఆయనను తీసుకువచ్చిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటర్ రాజేందర్, లక్ష్మణ్ అంటూ మందకృష్ణ ప్రసంగాన్ని ప్రారంభించారు. అన్న, మీకు తమ్ముళ్లుగా మేము భావించుకుంటున్నాం, మీకు దండం పెడుతున్నాను. 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట ఉద్యమం ప్రారంభమైందని, 30 ఏళ్లుగా తాను న్యాయం కోసం పోరాడుతున్నానని చెప్పారు. మందకృష్ణ మాదిగ ప్రసంగం అంతా భావోద్వేగంతో చేశారు. చివరలో మాట్లాడుతూ, సభకు వచ్చిన మాదిగ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి, మనకు రాజకీయాలు ముఖ్యమా, జాతి ముఖ్యమా, ఈ పెద్దన్న మన సమస్యకు పరిష్కరిస్తే రాజకీయాలకు అతీతంగా మనం ఆయన్ను శక్తి ఇద్దామని పిలుపునిచ్చారు. నో కాంగ్రెస్, నో బీఆర్ఎస్, నో వేరే పార్టీ అన్న మోదీకి మద్దతు ఇస్తామన్నారు. అన్నకు అండగా ఉందామన్నారు. మేము ఎవరికన్నా తాగితే మహిళ భర్త అని చెప్పి ఈ దేశానికి పెద్దన్న, మన జాతికి పెద్దన్న లాంటి గౌరవ నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక్కసారి ఎందుకు చెప్తున్నా అంటే, అన్నా, మేము ఊహించని కళ ఇది, మేము ఊహించని కళ ఇది. మేము ఈ తెలుగు సమాజంలో మాదిగాని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డం, బాధపడ్డం, భయపడ్డం, మమ్మల్ని మనుషులుగా చూడలేదు సమాజం. మేము ఎదురవుతే దూరం దూరం పోయి మమ్మల్ని దూరం పెట్టేవాళ్ళు. మేము ఎవరికన్నా తాగితే మహిళ భర్త అని చెప్పి దూరం పెట్టినరు. మమ్మల్ని మాదిగోళ్ళని, అంటానోళ్ళని చెప్పి హీనంగా చూశారు. ఒక్క మాటలు చెప్పాలంటే, పశువుల కంటే హీనంగా మా మాదిగ జాతిని చూసింది సమాజం ఈ కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు. అట్లాంటి సమాజంలో పుట్టిన మేము ఇప్పుడిప్పుడే మాదిగలను చైతన్యం చేస్తూ హక్కుల కోసం పట్టం చేస్తున్న సమయంలో ఒక కులం పేరు చెప్పుకోనికి సిగ్గుపడుతూ, బాధపడుతూ, భయపడ్డ ఒక జాతి పక్షాన నేనున్నాను, మీ ఆకాంక్షలకు నిజమైన ప్రతిని అని చెప్పి మాకండగా ధైర్యం చెప్పడానికి, హక్కులు సాధించడానికి వచ్చిన మా అన్న మీకు ధన్యవాదాలు చెప్తున్నాను, చెప్తున్నాను. ఒక్కసారి ఒక మాదిగ బిడ్డలుగా, ఉప కులాల బిడ్డలుగా మన దేశ ప్రధానమంత్రి గారికి ఒకసారి లేచి నిలబడి రెండు చేతులు నమస్కారం పెట్టండి, జోడించండి. రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టండి. ఈ సమాజంలో మనకు విలువ లేని రోజుల నుంచి, ఈ సమాజంలో మనకు గౌరవం లేని రోజుల నుంచి, ఈ సమాజంలో మనకు హీనంగా చూసే రోజుల నుంచి ఈరోజు మనల్ని గుర్తించడానికి, మనల్ని గౌరవించడానికి, మనకు అండగుండడానికి, మన సమస్యలు పరిష్కరించడానికి ఈ దేశానికి పెద్దన్నే మనకు అండగా నిలబడడానికి వచ్చిండు. చేతులెత్తి నమస్కరించండి అన్నా. ధన్యవాదాలు అన్నా. ఈ దేశానికి పెద్దన్నావు, మా జాతికి ఒక పెద్దన్నావు. ఒక విషయం, ఈ దేశంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడేది, సామాజిక న్యాయం గురించి కేవలం ఉపన్యాసాలు చేసేది కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అయితే సామాజిక న్యాయానికి నిజంగా అమలు చేసేది మా అన్నగా మీరేనని చెప్పి గర్వంగా చెప్తున్నాను. కాంగ్రెస్ మాటలు చెప్తున్నదే, బీఆర్ఎస్ మాటలు చెప్తున్నదే, దాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తున్నది మీరొక్కరే కూడా మీ దృష్టికి వస్తున్నా నేను. అందుకు సాక్ష్యంగా అన్నా మా పెద్దన్నగా భావించుకుంటున్నా. ఎందుకంటే ఈ దేశానికే పెద్దన్నవు, ఈ దేశానికి పెద్దన్నగా దేశాన్ని కాపాడుతున్నావు, ఈ దేశానికి పెద్దన్నగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నావు. ఒక అట్టడుకులమైన మాదిగలకు ఒక పెద్దన్నగా మమ్మల్ని కాపాడడానికి వచ్చావు. మీ ముందు ఒక విషయం చెప్పక తప్పదు,
అన్నా ఇప్పుడే మా కిషన్ రెడ్డి అన్న చెప్పిండు నా స్నేహితుడు ఒక అట్టడుగు బలహీన వర్గాల కుటుంబం నుంచి ఒక పేదరికం నుంచి ఒక టీ అమ్ముకునే ఒక పేద కుటుంబం నుంచి ఇవాళ దేశాన్ని రక్షించే ప్రపంచాన్ని ప్రభావితం చేసే గొప్ప నాయకుడు ఎదిగావన్నా మీకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకొక విషయం, మీరు బలహీన వర్గాల నుంచి ఎదిగారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మనకు రాజకీయాలు ముఖ్యమా, జాతి భవిష్యత్తు ముఖ్యమా? మనకు రాజకీయాలు ముఖ్యం, దేశ భవిష్యత్తు ముఖ్యమా? ఒకవేళ జాతి భవిష్యత్తు ముఖ్యమనుకుంటే, మన ఉపకులాల భవిష్యత్తు ముఖ్యమనుకుంటే, పిల్లల చదువులు ముఖ్యమనుకుంటే, పిల్లల ఉద్యోగాలు ముఖ్యమనుకుంటే, రాజకీయాలకు ఖచ్చితంగా, పార్టీలకు ఖచ్చితంగా, సంఘాలకు ఖచ్చితంగా, అన్నకు పెద్దన్నకు శక్తిని చేసే బాధ్యత, అండగుండాల్సి బాధ్యత మనందరిది. ఆ విధంగా మీరు మాటిస్తారా? ఇచ్చే చేతులు ఎత్తండి, ఇచ్చే చేతులు ఎత్తండి. నో కాంగ్రెస్, నో బీఆర్ఎస్, నో ఈ పార్టీ, నో ఆ పార్టీ, అన్నకు అండగా నిలబడమే మన బాధ్యత. ఆ విధంగా మళ్ళా చెప్తున్నాను, ఓకే, అన్నకండగుందామా, అన్నకండగుందామా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అరాచకం రాజ్యమేలుతుందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయి కక్కిస్తామని చెప్పారు. లాంపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి బీఆర్ఎస్ పాలనను అంతం చేద్దామని పిలుపునిచ్చారు. దీపావళి తర్వాత తాము ప్రచారాన్ని ముమ్మరం చేస్తామన్నారు. పండుగ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పారు. బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్నారు. మజ్లీస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతున్నారని, కానీ తాము ఎప్పటికీ మజ్లీస్ పార్టీతో కలిసేది లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ పార్టీపై అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మజ్లీస్ పార్టీతో కలిసి లాభపడిందే కాంగ్రెస్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం 5 నెలల్లోనే కర్ణాటకను భ్రష్టు పట్టించిందన్నారు. 26-27 తేదీల్లో తెలంగాణలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్రంలో ఒక సానుకూలమైనటువంటి వాతావరణము తెలంగాణలో మనకు కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఒక భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమని ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసము. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా భారతీయ జనతా పార్టీ సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. మా అభ్యర్థుల ప్రకటన తర్వాత పెద్ద ఎత్తున యూత్ మరి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో చాలా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈరోజు సుమారు 111 మంది అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ తరఫున నిన్న నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. 8 మంది మా ఎన్డీఏలో భాగస్వాములుగా గత 2014 నుంచి ఉంటున్నటువంటి జనసేన తరఫున పోటీ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఈ యొక్క ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడానికి పుష్కలంగా భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ఎన్నికల ప్రణాళిక కూడా దీపావళి పండుగ తర్వాత మేము తెలంగాణ ప్రజల ముందు పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రకంగా ఒక దిక్కు ఎన్నికల ప్రణాళిక, మరొక దిక్కు భారత హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రాజ్నాథ్ సింగ్ గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శివసేనకు సంబంధించిన తర్వాత 30వ తేదీ వరకు అనేక రకాల అబద్ధ ప్రచారం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గుండాలా? కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడక్కడ రాహుల్ గాంధీతో సహా మరి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్న శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. అర్ధరాత్రి అపరాత్రి కరెంట్ వస్తే రైతన్నలు ఎంతగా ఇబ్బంది పడ్డారో అందరూ గుర్తించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 3-4 గంటలకు మించి కరెంట్ వచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో క్రాప్ హాలిడేలు పవర్ హాలిడేలు ఉండేవని విమర్శించారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి మాటలు ప్రజలు స్పష్టంగా వినాలన్నారు. అమెరికాలో 3 గంటల విద్యుత్ చాలని రేవంత్ చెప్పారని, సరే అక్కడ ఏదో చెప్పారని ఊరుకున్నా ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నారన్నారు. దుర్మార్గమైన వైఖరిని మళ్ళీ ఒక్కసారి నిన్న కుండబద్దలు కొట్టినట్టు మొత్తం రాష్ట్రంలోని రైతులందరూ చూస్తూ ఉండగా నిన్న ప్రకటించడం జరిగింది. ఒక నెల రెండు నెలల కిందట అమెరికా పోయినప్పుడు అజ్ఞానంతో మాట్లాడిండి అనుకున్నాం. అజ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలవక ఏదో మాట్లాడిండు అని అన్నాడు అనుకున్నాం. తెలంగాణలో ఉన్నది 95% మంది చిన్న సన్నకారు రైతులు, వీళ్ళకి 24 గంటల కరెంటు ఇవ్వడమేంది, 3 గంటల కరెంటు చాలు అని మాట్లాడితే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు, తెలవక మాట్లాడుతున్నాడు అని కొంతమంది అపోహపడ్డారు. కానీ నిన్న మళ్ళొక్కసారి తన వైఖరిని కుండబద్దలు కొడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైఖరిని కూడా తేటతెల్లం చేస్తూ వ్యవసాయానికి కేసీఆర్ గారు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ అనేది కరెక్ట్ కాదు, 3 గంటలే సరిపోతుంది, ఇదే కాంగ్రెస్ పార్టీ విధానం అంటూ నిన్న మళ్ళీ నిర్ద్వందంగా బాహాటంగా మొత్తం రాష్ట్రంలోని రైతులందరూ చూస్తూ ఉండగా నిస్సిగ్గుగా అదే వైఖరిని తిరిగి మళ్ళీ ఉటంకించడం జరిగింది. అసలు ఫ్రీ కరెంటు ఎందుకు ఇవ్వాలని కొంతమంది మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు, ఈయననేమో 24 గంటల కరెంటు అవసరమే లేదు, 3 గంటలే ముద్దు అంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడిప్పుడే ఒక ధరికి వస్తున్న తెలంగాణ రైతన్న, ఇప్పుడిప్పుడే చెరువులు బాగా చేసుకొని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకొని పంప్సెట్లు కొత్తగా వేసుకొని బోర్ బాయిల్ కొత్తగా తవ్వుకొని అవసరమైతే మరి ఉచిత విద్యుత్ ద్వారా 24 గంటల ఉచిత విద్యుత్ ద్వారా రైతు బంధు ద్వారా ఉపశమనం పొంది ఇప్పుడిప్పుడే మళ్ళీ ఒక ధరికి చేరుతున్న తెలంగాణ రైతన్న మళ్ళీ కాంగ్రెస్ వైఖరితో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో తిరిగి 10 ఏళ్ల కింద ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితిలోకి నెట్టబడతాడు అనేది 100% మళ్ళీ అక్షర సత్యం అని మళ్ళొక్కసారి అర్థమవుతున్నది. చాలా అహంకారంగా, ఇది మొదటిసారి కూడా కాదు, మొన్న కొల్లాపూర్లో ఓపెన్గా కేసీఆర్ రైతులకు బిచ్చమేస్తున్నాడు రైతు బంధు రూపంలో అంటూ రైతులను బిచ్చగాళ్ళంటాడు. 70 లక్షల మంది రైతులను బిచ్చగాళ్ళతో పోలుస్తాడు మొన్న. ఈరోజేమో 95% మంది 3 ఎకరాల కంటే చిన్నగా ఉన్న చిన్న సన్నకారు రైతులే ఉన్నారు, వీళ్లకు 10 HP మోటార్ పెట్టుకుంటే 3 గంటలు చాలు, అంతకంటే కరెంట్ ఎందుకు వేస్టు? అసలు వ్యవసాయంలో ఎన్ని HP మోటార్ వాడతారో కూడా ఆ పిసిసి అధ్యక్షుడికి అవగాహన ఉన్నట్లు లేదు. అందుకే తెలంగాణ రైతన్నలకు తెలంగాణ సమాజానికి భారత రాష్ట్ర సమితి తరపున మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఒక్కటే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పుకోండి, మీరు ఆలోచించుకోండి. ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. జగన్ నాటకాలకు యువత బలవుతోందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మాయ మాటలు నమ్మి యువత మోసపోయిందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది జనవరి 1వ తేదీనే ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏదని లోకేష్ నిలదీశారు. జగన్ పాలనలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఒక్క ప్రకటన కూడా రాలేదని స్పష్టం చేశారు. ఏటా 2 లక్షలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అన్నారని, కానీ ఉద్యోగాలు లేక ఉపాధి లేక యువత తీవ్ర ఆందోళనలో ఉందని తెలిపారు. ఉద్యోగాలు రాలేదని, యువత అఘాయిత్యాలకు పాల్పడవద్దని లోకేష్ విజ్ఞప్తి చేశారు. మరో 6 నెలలు ఓపిక పట్టండి, టీడీపీ ప్రభుత్వం వస్తుంది, యువత ఉద్యోగ ఉపాధికి టీడీపీ భరోసా ఇస్తుందని ఉద్ఘాటించారు. హైదరాబాద్ లో తెలుగుదేశం నేత కిలారు రాజేష్ ను కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులో వెంటాడబడడం దారుణమని మాజీ శాసనసభ్యులు దూలిపాల నరేంద్ర కుమార్ మండిపడ్డారు. చట్ట ప్రకారం రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సిఐడి విభాగాలు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నాయని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేధించాలన్న జగన్మోహన్ రెడ్డి ఆలోచనల మేరకే కౌంటర్ ఇంటెలిజెన్స్
డీజీపీఆర్ పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి డీజీ రఘురామ్ రెడ్డి పరిధి దాటి పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలారు రాజేష్ కేవలం సాక్షి మాత్రమేనని మొదటి చెప్పి తర్వాత దోషిగా పేర్కొని లుకౌట్ నోటీస్ ఇవ్వడం సిఐడి పనితీరును ఎత్తి చూపుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నడిపేది ప్రభుత్వమా ప్రైవేట్ సైన్యమా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి పోలీసుల్ని ప్రైవేట్ సైన్యం కంటే కూడా దారుణంగా వాడుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పోరాడే వాళ్ళ మీద ఎంతోమంది మీద కేసులు పెట్టడం మనం చూసాం. ఈ మధ్యకాలంలోనే మనం చూడటం జరిగింది. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క పైసా అవినీతికి పాల్పడకపోయినా కావాలని రాజకీయ కుట్రలో భాగంగానే ఏ విధంగా అరెస్ట్ చేశారో ఇప్పటికీ మన కళ్ళ ముందు ఉంది. దీనికి పరాకాష్ఠే ఇవాళ కిలార్ రాజేష్ గారి సంఘటన అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన తర్వాత సిఐడి చీఫ్ సంజయ్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రకరకాల ప్లేసుల్లో ప్రెస్ మీట్లు పెట్టి మరి దానిలో ఏ సంబంధం లేకపోయినా కూడా కిలార్ రాజేష్ గారి పేరుని ప్రస్తావించిన పరిస్థితి ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆయన దానిలో భాగంగానే రాజేష్ గారికి సిఐడి 10వ తారీఖున నోటీస్ ఇచ్చి 16వ తారీఖు రమ్మంటే మరి దాని మీద ఆయన హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో సిఐడి తరపునున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆయన అక్యూజ్డ్ కాదు, మేము సాక్షి కింద పిలుస్తున్నామని చెప్పి కోర్టులో చెప్పి 16వ తారీఖు రమ్మని నోటీస్ ఇస్తే 10వ తారీఖునే సిఐడి తన వెబ్సైట్లో కిలారు రాజేష్ గారిని మోస్ట్ వాంటెడ్ పర్సన్ కింద పెట్టి లుకౌట్ సర్క్యులర్ ఎలా జారీ చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఇది కోర్టును కూడా తప్పుదోవ పట్టించడం కదా. కోర్టులో మీరు ఒకవైపు చెప్తా ఉంటారు ఆయన అక్యూజ్డ్ కాదు, మేము 160 కింద విట్నెస్ కింద మేము పిలిచాం, ఆయన మీద ఎటువంటి ఇది లేదు, మేము అరెస్ట్ చేయబోవటం లేదు, అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే కోర్టు నిర్దేశించిన ప్రకారం మేము చేస్తామని కోర్టులో చెప్పిన మీరు మరి ఏ విధంగా నోటీస్ ఇచ్చిన 10వ తారీఖునే ఆయన మోస్ట్ వాంటెడ్ పర్సన్గా ఎలా సిఐడి డిక్లేర్ చేస్తుంది, అలాగే తనకు సంబంధించి లుకౌట్ సర్క్యులర్ ఎలా ఇస్తారు అని చెప్పి ఇది కోర్టుని తప్పుదోవ పట్టించడం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి అవుతారని కానీ తాను ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం లేదని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీసీ ముఖ్యమంత్రి కావడం మాత్రమే తథ్యమన్నారు. చొప్పదండిలో బొడిగే శోభ తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఏమాత్రం ఇమేజ్ లేదని బీఆర్ఎస్ ను ఓడగొట్టేది బీజేపీయే అన్నారు. ఇందుకు గత ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ పెంచేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ కు డబ్బులు పంచుతున్న కేసీఆర్ ను కాసులకు అమ్ముడుపోయే కాంగ్రెస్ లో ఇద్దరిని ఓడించాలన్నారు. జిఎస్ఎంసీ లో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఢీకొట్టే దమ్మున్న ధైర్యం ఉన్న పార్టీ ఏదని భావించారు? బీజేపీ అని భావించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ధీటైన పార్టీ అని చెప్పి ఎవరు భావించారు? ప్రజలు మనకు ఈటల రాజేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించారు. అవునా కాదా? మునుగోడు ఎన్నికల్లో కొద్ది అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు సర్పంచులు జడ్పీసీ తెలంగాణ మొత్తం వచ్చారు. ఒక్కొక్క పోలింగ్ బుత్ ఒక్కొక్క ఎమ్మెల్యే ఇన్ఛార్జ్. ఒకరు గుర్తుంచుకోరా, ఇప్పుడు మీరందరూ పోలింగ్ బుత్ అధ్యక్షులు ఉన్నారు కదా, మీరందరూ బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్క ఎమ్మెల్యేతో సమానమైన హీరోలు మీరందరూ కూడా. ఎందుకంటే మునుగోడులో ఒక్క పోలింగ్ బూత్ అధ్యక్షునికి పోటీగా ఒక ఎమ్మెల్యే పెట్టిన కేసీఆర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్ము చూడరు అన్నట్లుంటది అన్నది. ఒక్క పోలింగ్ బూత్ బీజేపీ అధ్యక్షునికి పోటీగా ఒక్క ఎమ్మెల్యే పెడితే
11 గెలిచారు బీఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ టీచర్స్ ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి లేరు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నిక ముఖ్యమంత్రి వేస్తాను ఏరని చెప్పి మనువుడు పోయి ఫట్ ఫట్ తీవాల కొట్టినాడు. లొల్లిసారి టీఆర్ఎస్ ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి వేస్తా అంటే కవిత కవ్వుకుంటారా? ఏ బతుకమ్మలు ఆడి జై జై బతుకమ్మ అని చెప్పి ఆడి ఆడి తెలంగాణ తీసుకొస్తే నువ్వు కొడుకు ముఖ్యమంత్రి ఇస్తావు అంటే బిడ్డ కాదా అని చెప్పి కవిత ఏం చేస్తుంది? 10 మంది నేర్చుకుని వీక్తుంది కవిత. అప్పుడు హరీష్ అని వస్తాడు. హరీష్ అని ఉంటాడు, నేను పెట్రోల్ పోసుకున్నాక అగ్గిపడి దొరకడం గ్యారంటీ. నేను జై తెలంగాణ చౌరస్తాలో కొట్లాడితే నేను జైలుకైనా అరెస్ట్ అయినా కేసులు ఉన్నాయి. నేను తెలంగాణ చేస్తే నీ కొడుకు అప్పుడు చిప్పలు కడుతాడు ఇక్కడ అమెరికాలో. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలా తీరు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డిలు రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఈటెల రేవంత్ లపై విమర్శలు గుప్పించారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో వారికి వాతలు తప్పితే ఫలితం మాత్రం ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ లో గోసంగి సామాజిక వర్గం ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటకలో చక్కదనం లేదు కానీ అక్కడి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇక్కడ కామారెడ్డికి వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలన తీరు చూసి అక్కడి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రజల పాలనలో అభివృద్ధి ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఓటు వేసే ముందు అంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అని చూసుకోవాలన్నారు. ఇలాగా కూడా వెతికి పెట్టినాం, ఎన్నికలైన తర్వాత అవి మీకు ఇవ్వడం జరుగుతుంది. దగ్గరుండి మొత్తం బిల్డింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను బాధ్యత తీసుకుంటా అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక పక్క కేసీఆర్ గారేమో ఇన్ని పనులు చేస్తున్నారు, ఇంకొక పక్క ఒక విషయం ఆలోచించాలి. యువమిత్రులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, చాలా రాజకీయం మీరు కూడా చూసిండ్రు. మన ఈ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో దాదాపు 54 ఏండ్లు మనం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం, ఇంకొక 16 ఏండ్లు తెలుగుదేశంకి అవకాశం ఇచ్చినాం. ఎమ్మెల్యేలు అయితేంది, ఎంపీలు అయితేంది, ఏదైతే అట్లనే బీజేపీకి కూడా అప్పుడో ఇప్పుడు అడప దడప అవకాశం ఇస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా అభివృద్ధి ఉంది, ఈ 10 ఏండ్లలో ఏం అభివృద్ధి అయింది దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరి మనం ఇంత చేస్తుంటే నిన్నటికి నిన్న ఈ రేటెంత రెడ్డి అని ఉంటాడు రేవంత్ రెడ్డి, ఈయన అన్ని సీట్లు అమ్ముకొని ఆయన పేరు రేటెంత రెడ్డి అని మార్చుకున్నాడు ఈ మధ్యలో. మరి ఆ రేటెంత రెడ్డి నిన్న వచ్చిండు కామారెడ్డికి, ఈయన కాలు దూతున్నాడు కేసీఆర్ మీద పోటీ చేస్తాడట. నేనేమంటా అంటే కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి, ఆయన 2 దగ్గరలో పోటీ చేస్తున్నాడు. ఈయనేమంటాడు కేసీఆర్ 2 దగ్గరలో వేస్తే నేను 2 దగ్గరలో పోటీ చేస్తా అంటూ. అట్లే మన ఈటెల రాజేందర్ అన్న, ఆయన కూడా నేను కూడా 2 దగ్గరలో పోటీ చేస్తా అంటూ. నాకైతే ఏమనిపిస్తుంది అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది, వాతలు మిగులుతాయి తప్పితే రిజల్ట్ ఏమి ఉండవు. రేవంత్ రెడ్డి పని అంతే అవుతుంది, ఈటెల రాజేందర్ అన్న పని కూడా రేపట్నాడు అంతే అవుతుంది. మరి వీళ్ళుగా నిన్న కామారెడ్డికి వచ్చిండు, కామారెడ్డికి వచ్చి ఖాళీ కుర్చీలకు బాగా ఉపన్యాసాలు చెప్పుకొని పోయిండు, అది వేరే విషయం. కానీ కర్ణాటక నుండి ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చిండు సిద్ధరామయ్య గారని. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది, అక్కడ ఒక్క చక్కదనం లేదు వాళ్ళకు. అక్కడున్న ప్రజలు దుమ్మెత్తు పోస్తున్నారు, కరెంటు లేదు 24 గంటలు, నీళ్లు లేవు, సాగునీరు లేదు. వాళ్ళకు అన్ని అబద్ధపు మాటలు చెప్పారు, ఆడబిడ్డలకి ఇంత ఇస్తాం, రైతులకు అంత ఇస్తాం, అక్కడ ఒక్క పని కూడా అయితలేదు. అక్కడనే చక్కదనం లేదు. ఆ ముఖ్యమంత్రి మన దగ్గరకు వచ్చి మన కామారెడ్డికి వచ్చి ఏమంటాడు, మేము బీసీలకు ఇచ్చేస్తాం అది చేస్తామని నిన్న మాట్లాడిపోయాడు. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మన నిజామాబాద్లో ఉమ్మడి నిజామాబాద్లో 9 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 1 ఎస్సీకి రిజర్వ్డ్ ఉంది మన జుక్కల్, అది కాకుండా 8 జనరల్ సీట్స్ ఉన్నాయి. ఆ 8 జనరల్ సీట్లలో పోయిన ఎన్నికలలో 4 సీట్లు బీసీలకు ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఈ గాడ్సే లేకుండే గాంధీ భవన్లో, కాబట్టి అప్పుడు 4 బీసీలకు ఇచ్చిరు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 8కి 8 అందరు బీసీ బిడ్డల్ని తీసి ఆ సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకొని. పరేడ్ మైదానంలో మాదిగ ఉపకులాల విశ్వరూప సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, పెద్దన్న మీరు వస్తున్నారంటే ఈ సమస్య పరిష్కారం అనేట్లని మోదీపై ప్రశంసలు కురిపించిన మందకృష్ణ మాదిగ. రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడారు, బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్, కాంగ్రెస్ పార్టీని ఊరి పొలిమేర వరకు తరిమి కొట్టాలని పిలుపు. చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం నిర్వహిస్తామన్న నిర్మాత శివలింక కృష్ణప్రసాద్, కుమార్తెలు వచ్చాక అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడి. జగన్ మాయ మాటలు నమ్మి యువత మోసపోయిందన్న లోకేష్, టీచర్ పోస్టుల భర్తీపై ఒక్క ప్రకటన కూడా రాలేదని విమర్శలు.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.